రేడోరే బా నాకేడు తెలుసురా, పని చేస్తా అని చెప్పి బయటకు వచ్చి పందిలాగా సూప్రకార్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతుండు. అరే బావయ్య, వాడతో వచ్చిన బాధ చెప్పిన పని చెయ్యడు, ఇంకా దాన్ని ఎగ్గొట్టి బయటికి వెళ్ళిపోతాడు ఎక్కడికో ఆడుకోడానికి. ఇంకా దానికి తోడు నువ్వేదో సూప్రకార్ కొనిచ్చావు, అది ఇంక ఆర్సీ కార్ అంట. రే నా బుద్ధి తక్కువే కొనిచ్చారా వాడికి, అనవసరంగా కొనిచ్చా. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్, మీరు చెప్పారని చెప్పి కారు కొనిస్తే వాడు అసలు పని గినిక చేయట్లే ఇంట్లో. వాడికి కొనిసిన పాపానికి నేను పని చేసుకోవాల్సింది వస్తుంది. రే డోరేమాన్, అక్కడ పందిలా నిలబడకపోతే నాకు వచ్చి కొత్త హెల్ప్ చేయొచ్చు కదరా. ఈ ఏజ్ లో పొట్టేట్రా డోరేమాన్ నీకు. వాడు ఒకవేళ ఇంటికి వచ్చాడు అనుకో, ఈ రోజు దబిడి దిబిడే చేసేస్తాడు. అయ్యో పాప అక్కడ గుద్దేశా, అయ్యో సారీ సారీ అక్క, అనవసరంగా గుద్దేశా. వామ్మో ఈడేటి నా కారు దొంగతనం చేద్దాం చూస్తున్నాడు. మామ ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నేను ఫస్ట్. అసలుకే 10 కోట్ల రూపాయల కారు ఇది, దొబ్బేద్దామని చూస్తున్నాడు దొంగ సచ్చినాడు. ఎక్కడికి పోయారు వీళ్ళందరినీ భయపడదాం. అదిగో అదిగో చూడండి, అమ్మో ఎట్లా వస్తున్నావు చూడండి. ఆగ్రా నా కారు దొంగతనం చేస్తావు, నా కారుకి ఎంత స్పీడ్ ఉందో చూస్తావా, ఇప్పుడు చూడు చూసావరా. పట్టుకోలేకపోతారు అసలు, నీకు ఇన్ని వల్ల కాదు. అది 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 పట్క దమ్మట పట్క దమ్మట పట్క చూసుకుందాం దమ్మట పట్క. అది అది రే నీ వల్ల కాదురా, నువ్వు నడవలేవు, చూడు నా కారుకి ఎంత స్పీడ్ ఉందో. రే పుండు పిల్లడా, అదే నాకు ఆ కారు కావాలి, ఎంత ధైర్యం ఉంటే నన్నే గుద్దావా. ఆ కారు నాకు ఇచ్చేసే, మా పిల్లోడికి ఇస్తా. అమ్మో ఏంటి మీ పిల్లోడికి ఇస్తావా నా కారు తీసుకెళ్ళి, నా కారు నీకెందుకు ఇస్తారు రే. వా అమ్మో రే చూడు చూడండి, ఇంకా వీడితో నా ఆట ఆడిస్తా. రైట్ 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 రా ఇట్రా అంకుల్ 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 ఇట్రండి. రే పిల్లడు ఆగురాడు అయిపోయావు ఈరోజు. వా అమ్మో ఏంట్రా ఇడు ఏదో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, అయ్యో గుద్దేశా అమ్మో డొప్ప పడిపోయింది అందులో. రే పిల్లడా నీ కారు నాకు ఇచ్చేసారని. అరే వీడు నా వెనకతలు వదిలేటట్టు లేదే, ఒక్క నిమిషం ఆగలేదు. నేను అట్ట తిప్తా అంటే అది దాదా అంకుల్ ఇట్రండి అంకుల్ ఇట్రండి ఇక్కడండి. అది ఇట్రా 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 మస్తు మజా వస్తుంది, ఇద్దరు ఆడుకుంటుండే దాదా ఇట్రా ఇట్రా ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరుగు. రే పిల్లడా నన్నే తిప్పిస్తున్నారా, ఒక్కసారి చేతులు తిరిగామంటే అంతే సంగతులు. ఏ అంకుల్ నీకు నేను దొరకను, మా ట్రై మావగారు ఇచ్చిన కారు చూడు ఎట్లుందో. ఏంటి అప్పుడేనా, మరి నాయన కథలు ఎందుకు పడుతున్నా నువ్వు అసలు, తాత ఉందిరా. ఒరే బుడ్డోడా దొరికారు, వాడికి దండ పెడుతున్నారే. అమ్మ అమ్మ వాడేటయ్యో, అమ్మ నా కారు మీద చెయ్యేసాడు, ఇంకా ఇక్కడ చెల్లిపోతున్నాను స్పీడ్ గా. అమ్మ కొద్దిలో నా కారు గుంజుకునేవాడు ఫ్రెండ్స్. సరదాగా ఇంతసేపు ఆడుకున్నా, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం. ఒక పని చేద్దాం, పాలకులు అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిల దగ్గర షాప్ కొడదాం, మామూలు కొడదాం. చూసారా వెనక నుంచి ఎన్ని నిప్పులు ఎలా వస్తున్నాయి సూప్రా. కానీ ఏంటి మన కారు డ్యామేజ్ అయింది ఎట్లా ఇప్పుడు. అమ్మో ట్రై మావయ్యకి తెలుస్తా ఎలా తిడతాడో. ఏం కాదులే ఫ్రెండ్స్, మీరే చెప్పండి ట్రై మావయ్యకి ఈయనని కొట్టద్దని చెప్పి. ఒకవేళ కొడితే మీరే చెప్పండి కామెంట్స్లల్లా. ఫ్రెండ్స్ అసలు మనకంటూ సపరేట్గా గ్యారేజ్ కడితే ఎంత బాగుంటుందో. ట్రై మావయ్య అంత పెద్ద గ్యారేజ్ కట్టాడులే, కానీ అక్కడ నా బుడ్డ కార్లు పట్టట్లేదు. ఫ్రెండ్స్ ఇంకా మనం కలెక్షన్ తయారు చేద్దాం ఆర్సీ కార్లది. ఇంకా మనం ఏమేం కార్లు కొందామంటే మహీంద్రా తారు, మహీంద్రా స్కార్పియో ఇవన్నీ కొందాం. ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేసి చెప్పండి ట్రై మావయ్యకి ఇంకా కార్లు కొనియమని చెప్పి, మనం మంచిగా కలెక్షన్ తయారు చేద్దాం. అన్ని ఆర్సీ కార్లు అన్ని కలెక్షన్ తయారు చేద్దాం, మంచిగా భలే ఉంటుంది ఈ షించాన్ ఆర్సీ కార్ కలెక్షన్, మరి మామూలుగా ఉండదు. మీరైతే ఏమని పెట్టాడంటే కింద కామెంట్స్లో హాష్టాగ్ షించాన్ ఆర్సీ కలెక్షన్ అని పెట్టండి. ట్రై మావయ్య అన్ని కార్స్ కొనిస్తాడు, ఉన్న కార్స్ అన్ని సిమియాన్ బాబాయ్ దగ్గర. ఇది ఒక్క కారే కాదు, జేసీబీ మినీ డ్రోజర్ ఇవన్నీ ఉన్నాయి, అలాగే పెట్రోల్ బంక్ కినుకుందంట. అమ్మో ఏటంకు నన్ను గుద్దేద్దామని చూస్తున్నావు. వా అమ్మో కారు కనపడితే చాలు గుద్దేద్దామని. ఆగండి ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్లోకి వెళ్దాం. ఎవరున్నారు ఇక్కడ రైల్వే స్టేషన్లో, కిందకి వెళ్దామా, అది వెళ్ళిపోదాం. వామో 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 స్పీడ్ కంట్రోల్ కట్టలేదు. అరే నా కారుకి దెబ్బ తగ్గలేదు కదా, ఏం తగలలేదులేండి, ఇలా వెళ్ళిపోదాం. అబ్బో ముందలేంటి ఇన్ని లైట్లని. అరే మన లైట్ అని అది కొట్టేది, ఒక్క నిమిషం లైట్ బంద్ చేద్దాం. అది లైట్లు బంద్ చేసా, ఇప్పుడు వెళ్ళిపోదాం. వెళ్ళగలుగుతాం ఇట్టించి, అరే వెళ్ళలేమనుకుంటా. వెళ్ళిపోయా రైల్వే స్టేషన్లోకి వచ్చాం. అరే ఇక్కడ ఎవరు లవర్స్ ఉన్నారు, వీళ్ళకి కారు చెబుద్దాం. అరే ఈ అక్క ఏంటి బోరాన్ అంటుంది, అక్క బోరాన్ అంటే నీకు తెలుసా. అరే అక్క బోరాన్ అంటుంది వాళ్ళక, బోరాన్ ఉంటుంది మరి కారు.
అదే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం బెస్ట్. ఇక్కడ తిరిగినా బొక్కే పెట్రోల్ బొక్క, ఇంకా పెట్రోల్ కనుక తక్కువ ఉంది. అబ్బాయి ఈరోజు ఎట్టయినా పీకి పాకం పట్టి నా కోసం గ్యారేజ్ కట్టించుకోవాల్సిందే, ట్రైమ్ అవుతుంది చెప్పి కారు పట్టట్లేదు. అట్లా చిన్న పోదంతా పట్టింది, స్క్రాచ్లు అన్ని పడిపోయినాయా? పోయేం పడలేదులే, ఇంకెళ్ళిపోదాం. ఏ సూపర్ సూపర్. అప్పో అయ్యో ఆయన ఎవరో మూతి పగిలేది, అదిగండి పెద్ద సూపర్ అక్కర్, ఇది చిన్న సూపర్ అక్కర్. ఓ సూపర్, ఈ రెండు సూపర్ అక్కర్లు ఉన్నాయి. అమ్మయ్య ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాయి, ఇంకా ట్రై మామయ్య చెప్పాలి. నన్ను తిడతాడేమో ట్రై మామయ్య, చూడాలి అసలు కారుకి ముందర డ్యామేజ్ అయింది. కార్ ఎక్కడ పార్క్ చేద్దాం? వాంబో ఎక్కేటి కుద్దిద్దామని చూస్తుంది. ఎక్కడ పార్క్ చేద్దాం? ఇక్కడ నీడుంది, ఇక్కడే పార్క్ చేద్దాం చిన్నగా. అది పార్క్ చేసేసా? ఇక్కడ పార్క్ చేసేసా, లాకేసాక వేసాలండి. అరే నా కారేంటి ఇక్కడ పార్క్ చేసుకోవాల్సింది వస్తుంది, ఇప్పుడు ఈ కార్ తీసుకుని అంత పెద్ద గరాజ్లో ఎక్కడ పార్క్ చేయగలుగుతాం? మనం పార్క్ చేయను ట్రై మామయ్యని అడిగేసి ఇక్కడ ఎలాగే ఇలా రోడ్డు వచ్చేసి ఒక గ్యారేజ్ కట్టాలి. అమ్మో ట్రై మామయ్యని అడుగుదాం ఎక్కడికి ఉన్నాడో ఏటో. ట్రై మామయ్య, ఓ ట్రై మామయ్య, ఈ డోరేమాన్ ఇక్కడ రమ్మంటే రాడు నాతోని. ఒకవేళ వస్తే ఎంత ఎంజాయ్ చేశారో నేనైతే ఈరోజు. ఇక ఎక్కడున్నాడు? ఒరే డోరేమాన్ అన్న ఇక్కడే చేస్తున్నావురా? ఓ ట్రై మామయ్య ఉండు. అయ్యయ్యో మర్చిపోయా, నాకు ఆ ట్రై మామయ్య గడ్డి పీకమని చెప్పాడు కదా. ఏం కాదు, ఏం తెలియని టాక్టింగ్ చేద్దాం. ట్రై మామయ్య ఈరోజు ఏమైందో తెలుసా? అబ్బా వచ్చాడండి చిన్న పందిపిల్ల, ఊరంతా బేవరసగా తిరిగి ఇప్పుడు వచ్చాడు. రారా శించాన్ రా, ఏమైందిరా నేను చెప్పిన పని? ఏటి ట్రై మామయ్య, నువ్వేట్ పని చెప్పా నాకు? ఏం పనా, ఇప్పుడు నేను చేసే పనే కదరా నీకు చెప్పింది. అంటే అది అది మామయ్య, అర్జెంటుగా ఫ్రెండ్ పిలిస్తే నా కార్ వేసుకొని వెళ్ళా. ఏంటి ఫ్రెండ్ పిలిస్తే కార్ వేసుకొని వెళ్ళావా? నీకు ఆ కార్ అనవసరంగా కొనిచ్చారా? ఏడర్షించాను స్థలం లేదా? ఎంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉన్నాక ఎందుకురా నీకు స్థలం లేదంటో? అంటే మామయ్య అసలు అది ఏటి బాగాలేదు మామయ్య, నా బొడ్డ కారు అంత పెద్ద ఇంట్లో ఎలా పెట్టను, నాకంటూ ఒక చిన్నది కావాలి. రే కిందటి వీడియోలు ఏమో నా కారు కారు అని చెప్పి ఏడిసావు, ఇప్పుడేమన్నా దానికోసం ఒక గ్యారేజా? పోయినసారే $10 million పెట్టి బొక్ చేసుకొని అది కొన్నా, ఇప్పుడు ఒక మళ్ళీ ఒక $5 million పెట్టి నీకోసం గ్యారేజ్ కట్టాలనా? మరి ఏం చేస్తా ట్రై మామయ్య, ప్లీజ్ మామయ్య కట్టు మామయ్య. అరే రే ఎట్లాగో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి రోడ్డు పైన ఉన్న ఇంటిని తీయమన్నారు, వీడికేదో గ్యారేజ్ కట్టేస్తే పనిలో పని అయిపోయింది అనుకుంటా. వీడిని అసలు వరించలేమని, అసలుకే పోయిన వీడియోలు చూసారుగా ఫ్రెండ్స్, వీడు ఎంత నసబెట్టాడో. వీడితో ఏదో ఇట్లా కాదులే కానీ ఏదో ఒక పని చేయించుకోవాలి. రే శించాన్ రోజు పొద్దున్నే లేదు స్కూల్కి వెళ్తా అంటేనే నేను గ్యారేజ్ కట్టిస్తా. మామయ్య నువ్వు కట్టి మామయ్య, నేను రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్తా అదే కార్లో అదే గ్యారేజ్ తో. ఏదో ఒకటి స్కూల్కి వెళ్తా అంటుండగా. సరే రే శించాన్ పద మరి వెళ్దాం. ఎక్కడికి మామయ్య? రే శించాన్ ఇప్పుడు గరాజ్ అనగానే సరిపోయింది ఏంటి, బిల్డర్ని పిలవాలి, బిల్డర్ని పిలుచుకురావాలి, బిల్డర్కి చూపియాలి. ఏంటి ఇన్ని చేయాలా? వాంబో ట్రై మామయ్య నా వల్ల కాదు, బయట తిరిగి వచ్చి బాగా అలసిపోయా. అబ్బో అంత సీ లేదురా రే శించాన్, రావాల్సిందే నువ్వు గినక, ఏంటి నా మీద వదిలి పెడదాం నా పనులు. సరే ఇంకేం చేస్తా పద మామయ్య వెళ్దాం. సరే ఫ్రెండ్స్ మనమైతే తొందరగా వెళ్ళైతే ఆ బిల్డర్ని అయితే పిలవాలన్నమాట. ఇప్పుడు ఆ బిల్డర్ని పిలిచి ఏమేమి చేపియాలంటే ఫస్ట్ అయితే ఇల్లు కూల కొట్టించాలి, ఎందుకంటే ఇంత పెద్ద గరాజ్ ఉంది కదా. ఒకసారి మీకు పైకి అయితే వెళ్ళి చూపిస్తా. రారా శించాన్ ఇక్కడ పైకి. ఎప్పుడు చేసేది నాకు ఏం చెయ్యవా? రే డోరేమన్ ఎంతగా అడుగుతున్నావు కాబట్టి, ఒకవేళ నీ ఫ్యాన్స్ కనుక ఈ వీడియోకి 2K లైక్స్ చేశారనుకో, పక్క నీకు నెక్స్ట్ వీడియోలో నీకు కావాల్సిన ఆర్సీ కార్ నీకు కొనిస్తారా? సరేరా డోరేమాన్ ఇంకా వాళ్ళు కంప్లీట్ చేసేస్తారులే గాని. అదిగోండి ఫ్రెండ్స్, అగో ఆ పైన ఉంది కదా, ఒక్క నిమిషం ఆగండి మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తా. అది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పైన ఉంది కదా, ఈ పైన అంతా అయితే తీసేయాలన్నమాట, ఎందుకంటే ఈ పైన మనకు అవసరం లేదు. ఇంత జిమ్ ఇవన్నీ కట్టించాం కదా, యాక్చువల్గా అయితే మనకి ఏమని చెప్పారంటే గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు మీద మీరు ఎలా ఇల్లు కడతారు, మీకు కట్టడానికి హక్కు లేదు అది ఇది అని చెప్పి అయితే మనతో గొడవ అయితే పడ్డారు. అందుకని కనుక మనం కనుక ఈ పక్కన స్థలం అయితే మందే, కానీ ఇది కాదు మంది, రోడ్డు మీద ఉంది కాబట్టి దీని అయితే కూలగొట్టేయమన్నారు. మనకి నిన్నే వచ్చాయి కాబట్టి నోటీసులు ఇవన్నీ అయితే ఇంకా పనిలో పని ఇదంతా కూలగొట్టిచ్చేసి మన శించాన్ గారికి ఈసారి రోడ్డు ఇక్కడి నుంచి వద్దులేండి, ఎందుకంటే మళ్ళీ అటు నుంచి అయితే ఇబ్బంది అవుతుంది. ఇటు నుంచి చేద్దాం ఇలాగ రోడ్ వేసేసాం అనుకో, మంచిగా మన శించాన్ గారు గుడ్డకార్లు అన్నట్టు వెళ్ళిపోతే. సరే ఇంకా పదండి వెళ్ళైతే మనం బిల్డర్ని అయితే పిలుచుకొని వద్దాం. ఇప్పుడు గ్యారేజ్ లో అయితే కారు ఉందా? గ్యారేజ్ లో కార్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. రే శించాన్ ఇంతక నీ కార్ ఎక్కడ ఉంది? మావయ్య అటు పక్కకు పార్క్ చేసా. ఏంటి అయ్యయ్యో ఫ్రెండ్స్ ఎంత కాస్ట్లీ కార్ లేడు, ఇట్లా పక్కకు పార్క్ చేశాడు అనుకో ఎవడో ఒకటి వచ్చి లేపుకొని వెళ్ళిపోతాడు. అవును మామయ్య అందుకే గరాజ్ కట్టమంటున్నా. ఇక కార్ తీసుకెళ్తే వెళ్ళిపోవడమే, ఆ బిల్డర్ గాడు ఎక్కడ ఉంటో ఏంటో నాకు తెలిసి, ఆ బిల్డర్ ఎయిర్పోర్ట్ లో ఉంటాడు.
ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఆ బిల్డర్ని పిలుచుకురావాలి. ఎయిర్పోర్ట్ వాడు ఒకవేళ మళ్ళీ కాంట్రాక్ట్లో ఉసుక మీరే తీసుకొచ్చుకోవాలనుకుంటే మనం అయితే వెళ్ళి ఉసుక తీసుకురావాలి. పదండి మనం అయితే తొందరగా అయితే వెళ్ళిపోదాం అక్కడికి. రేష్ ఇంచా నీ ఫ్యాన్స్ కామెంట్ చేశారనుకో, ఏ కారు కావాలంటే ఆ కారు, ఆ కార్లన్నీ నీకు తీసిస్తారా? ఇంత సింపులా ఫ్రెండ్స్, మీరు ఇంకేం చూస్తున్నారు? కామెంట్లు చేసేసేయండి, మీకు నచ్చిన కారు అవన్నీ మనకి ట్రై మావయ్య ఉండి కదా తీసేయటానికి. మావయ్య ఏంటి మావయ్య, ఎయిర్పోర్ట్ కి వచ్చాములే కదా, ఇంకా లేడా బిల్డరు? రేషించాను, ఇక్కడెక్కడ ఉండాలరా బిల్డరు. ఎక్కడుండు? ఓ ఇక్కడే ఉండు. మావయ్య ఏంటి ఇన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ? మరి బిల్డర్ అన్నంత మాత్రం ఉంటాయి కదరా, వాళ్ళు కట్టేది చాలా పెద్ద కడతారు కదా బల్కులు. హలో సార్. బాబు చెప్పు, ఏం కావాలి? ఓహో, ఏంటి మినీ గ్యారేజ్ చేయాలా? ఓ చిట్కల పైన బా, కానీ $10,000 అవుతాయి. సార్ ఒక్క నిమిషం ఆగండి, మేము పక్క పోయి మాట్లాడుకొని వస్తాం. ఓ సరేనన్నా, ఓకే పక్కకి వెళ్ళి మాట్లాడుకోరండి. ఫ్రెండ్స్ యాక్చువల్గా నిన్న నేను వేరే అతను అయితే అడిగాను అనమాట, అతను అయితే $20 million అయితే అడిగాడు, ఈయన $10 million అడుగుతుండు కాబట్టి ఇది ఇతని దగ్గరే చెప్పిద్దాం. సార్ ఏమైనా తగ్గుతుందా సార్ డబ్బులు? లాస్ట్ ఫైనల్ గా $9 million కి చేస్తా. సరే సార్, ఓకే మరి మీరైతే రండి అక్కడికి. కానీ బాబు ఒక చిన్న కండిషన్. చెప్పండి సార్. ఏ కండిషన్? అంటే బాబు మీ వర్కర్లు అందరూ అక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టింది, ఒక 2 vehicles నువ్వు తీసుకురావాల్సింది ఉంటది. అచ్చా అట్లానా, సరే అండి మేము తీసుకొస్తాంలేండి, 2 vehicles కదా. ఓ అవును బాబు, 2 vehicles. సరే మరి అడ్రస్ పెట్టండి. రేషించా నాకు అదే తెలియదురా, ఏంటిది ఉసుకదా? ఒక నిమిషం ఆగండి, నాకేం కనపడట్లేదే. ఫ్రెండ్స్ పైన చూడండి, ఉసుకుంది అంటే ఇది ఉసుక ట్రాక్టర్. ఇది వచ్చేసి రేకులు ఇంకా సుత్తలు పాన్లు వాళ్ళది. నెక్స్ట్ అది అక్కడ కొద్దిగా ఉసుక ట్రాక్టర్ ఉంది. సారీ రేషించాను చూడలేదు. అంటే నాకు తెలిసి లాస్ట్ లో ఈ 2 మిగిలితే ఏమో ఈ 2 తీసుకురావాలి మనం. చూస్తున్నట్టు వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా లాస్ట్ ఇది ఒక్కటే ఉంది, ఈ పెద్దది అయితే ఈ పెద్దది తీసుకొని మనం ఇంటికే తెలిపోదాం. రేషించాను ఎక్కువ. మావయ్య ఏంటి ఎంత పెద్దగా ఉంది, ఎలా ఎక్కాలి? అయితే డోరేమన్ నువ్వు ఆ వెహికల్ తీసుకొని ఇంటికి వచ్చేసారా? మన డిఫెండర్ ఇక్కడే పెట్టేద్దాం. సరే డోరేమన్ వెళ్తున్నా. ఇంకా పదండి మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. వాంబో ఎంత పెద్ద లారీ ట్రిప్ ని అసలు ఎట్రా వెళ్ళి తీసుకెళ్లేది, అసలు చూడండి ఎంత తీసుకుందో. అసలు బయట అలా ఉందో ఉండదో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. పదండి మరి వెళ్దాం, ఏం చేస్తాం? ఆయన చెప్పిన అసలు అయితే ఇది ఎంత వర్కర్లు చేసుకోవాలి, కానీ ఏం చేస్తాం మన బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి వర్కర్లను తీసేసాడు దొంగసిచ్చినాడు. ఇప్పుడు చిన్నగా ఎందుకు దాటిద్దా? దాటిద్దులేండి ఇంకా. వామో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో, అసలు ఈ వెహికల్ తీసుకురావడానికి చాలా టైం పట్టేసింది అనమాట. అక్కడ అసలు పనులు వర్క్ అవుతున్నాయి కావట్లేదు తెలియట్లేదు. కానీ ఇంత పెద్ద భారీ వెహికల్ ఆయన అసలు అనవసరంగా మనకి ఇచ్చాడు, అసలు వాళ్ళది బాధ్యత. కానీ ఏం చేస్తాం, అదో అయ్యో కార్ అంతా తొక్కేసిన ఏం చేస్తాం. పదండి ఇంకా చిన్నగా తెలియపోదు, ఎంత పెద్ద వెహికల్ మొత్తం రోడ్డు మొత్తం ఇది ఒకటే పట్టేస్తుంది. ఇది ఎక్కిద్దా ఎక్కదు ఇప్పుడు? వామో అసలు దీనికి గేర్లు ఎన్ని ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్? 12 gears ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఒక గేర్ పడితే ఇంకో గేర్ పడదు, ఇంకో గేర్ పడితే ఇంకో గేర్ పడదు. అయ్యో ఏంట్రా ఇది ఇరకపోయింది ఇక్కడ. అరే చా ఇప్పుడు ఎట్లా, నాకు తెలుసు అవతల నుంచి తిరిగి రావాలేమో. చా మళ్ళీ ఇప్పుడు అదొక పెంట. పదండి తిరిగి వద్దాం మళ్ళీ. అయ్యో వెనకతలు ఏం తగ్గుతుంది? అయ్యో మళ్ళీ వెనకతలు పిల్లర్ తగ్గుతుంది. అరే ఏంటి ఫ్రెండ్స్ ఇది ఇంత దారుణంగా ఉంది అసలు. అయ్యో అరే జాగ్రత్త. అరే ఇటు ఇటు అవతల కదా, అది ఇంకెళ్ళిపోదాం. అరే చిచ్చి మళ్ళీ తగిలేసిందే. ఇక పదండి అవతల పక్కకే తెలిపోదాం. అంబో అసలు ఎంత పెద్ద మాస్టర్ వెహికల్, ఇప్పుడు ఎలా తిప్పుతానో ఏంటో నాకు అదే భయం వస్తుంది. తిప్పగలుగుతున్నా? అది అలాగే తిప్పేసా అది తిప్పేసా. అరే అవతల తగిలిద్దేమో అవతల. అయ్యో తగిలిద్దా? రైట్ తగలట్లేదు. పదండి ఇంకా వెళ్దాం. అంబో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత పెద్ద మాస్టర్ వెహికల్, ఎంత సిమెంట్ అయితే పట్టిద్ది అనమాట మన దానికి. అందుకని ఇక వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి, అనవసరంగా యువతలు రావట్లో వచ్చామన్న. అమ్మయ్య వచ్చేసాను, ఇది ఎక్కడ పార్క్ చేద్దాం? కాస్త అవతల పక్క పార్క్ చేద్దాం. అయ్యో జాగ్రత్త. ఓకే మన వర్కర్లు ఏం చేస్తారో చూద్దాం. అమ్మయ్య అసలు ఏం చేస్తున్నారో ఏంటి వర్కర్లు, వెళ్ళి చూడాలి. ఇక్కడ ఏంటి తెచ్చిన ఉసుక తెచ్చినట్టే ఉంది అంతా, ఏంటి ఇక్కడ వర్క్ జరగట్లేదా? ఇక్కడ సించండోరే మనకి కనుక వచ్చేసారు, ఎందుకంటే ఇందాక మనం చెప్పే కదా చాలా అడ్డు వెహికల్ నేను చాలా లేట్గా వచ్చాయని చెప్పి. రేషించాను ఇక్కడ ఎంతవరకు వచ్చిందరా పని? మావయ్య చూడు మావయ్య, వీళ్ళు డ్రిల్లింగ్ చేస్తారు. అవును రేషించాను డ్రిల్లింగ్ చేస్తుండే ఇతను ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇలాగైతే మన సించాన్ గాడిది ఏంటిది అది ఏం వస్తుందరా? ర్యాంప్ వస్తుంది. ర్యాంప్ అంటే వస్తుందంట. ఇదిగో ఇక్కడైతే ఇదంతా కొడుతుర్రు. ఇక్కడ వెల్డింగ్లు చేస్తారు రాడ్ల కోసం బయటకి, ఎందుకంటే రాడ్లు తీసి బయట పిల్లర్లు వేస్తారు. ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం. ఇంకా పైకి అయితే వెళ్దాం అసలు. ఓకే పైన చూసుకున్నట్టయితే ఇక్కడ కనుక వెల్డింగ్లు చేసి రాడ్లు అయితే బయట తీస్తారు. ఇక్కడైతే ఈయన సుత్త తీసుకొని అయితే బాతుండు. అండ్ ఇక్కడ ఎవరు చెట్లలో? ఈయన కనుక పందో అసలు ఎంత టాలెంట్ చూడండి, పని తప్పించుకోవడానికి చెట్ల మధ్యలో అయితే పని చేస్తుండు.
ఇంకెవరు ఈతన ఎవరు ఇంకా? ఓ ఇతను పాపం ఏదో ఒకటి పనిచేస్తుండండి. ఓ ఆల్రెడీ కొద్దిగా రిమూవ్ చేసేసారు చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ కొద్దిగా రిమూవ్ చేసేసారు. అంకుల్ ఏంటి పని చేయట్లేదు? అయ్యా బాబు ఒక్కరి చూడండి, కాస్త బాది అక్కడ బుల్డోజర్ ఇవన్నీ తీస్తా, మీ పిల్లల్ని పక్క జరగమనండి. ఇందాక నుంచి జరగమంటే నీకు తెలియదు అది అని చెప్పి ఆగుతున్నారు. ఏంటి అవునా? సర్లేండి నేను చెప్తాలేండి, ఆడుకోవడానికి అయితే వెళ్ళండి రా, వాళ్ళు కంప్లీట్ చేస్తారంట వర్క్. హాయ్ ఫ్రెండ్స్, మావయ్య అయితే మంచిగా ఆడుకోమన్నాడు. వస్తున్నా షించాన్, నువ్వు వెళ్ళు, నా కాలు పొట్టి కదా అందుకని నేను నడవలేకపోతున్నా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అతి చిన్న నడుస్తుండ బాటగాడు. ఆ సార్ ఇంకా ట్యాంక్ ఇవ్వండి, ఆ పిల్లలు ఇందాక నుంచి జరగబడి జరగలేదు. ఇప్పుడు నా పని చేసుకోవాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఓ ఈ బండిలో ఉండే వస్తువులన్నీ కింద దింపాలి. ఒక్క నిమిషం ఆగండి, దింపేస్తా. ఒక్క నిమిషం అటు ఇటు జరిపి కొద్దిగా అవతలు పెట్టేస్తా. ఇంకా వాళ్ళు ఏది కావాలంటే అది తీసుకుంటారు. అయ్యో గుద్దేస్తుంది ఈయనకి. ఓ అమ్మో కొద్దిలతో బ్రేక్ పడలేదు. అది ఇక్కడ పెట్టేస్తా, ఇంకా వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు. నెక్స్ట్ది బుల్డోజర్. అది ఆ బుల్డోజర్తోనే ఇంకా ఉసుక ఇవన్నీ ఎత్తాలి. ఓ ఉసుక కాదు ఫస్ట్, అయితే ఈ బుల్డోజర్తోనే అదంతా లేపేయాలి. ఓకే, తర్వాతకి సిమెంట్ ఇవన్నీ కలుపు. ఫస్ట్ ఇది బుల్డోజర్తో అంతా లేపేస్తారు. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు కాస్త పక్క జరగండి సార్, లేకపోతే మీకు దెబ్బలు తగులుతాయి. సరే అండి జరుగుతున్న, ఒక్క నిమిషం ఆగండి. అది ఇప్పుడు ఇది కొద్దిగా ఉంది కదా, ఇది ఇలా 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 అని అది వదిలికేసేద్దాం. ఒక్క నిమిషం ఆగండి. కొద్దిగా బ్యాక్. అరే రే కరెక్ట్ తగలట్లేదు దానికి, చిన్నగా. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా ఇప్పుడు తగిలిద్ది. అది అది ఇప్పుడు పైకి లేపేస్తున్నా. అది ఇదంతా లేపేసా. ఇంకా కొద్దిగా ఉంది, ఆ కొద్ది కనుక లేపేసి అటుపోయి. ఇంకొద్దిగా ఉంది, ఆ కొద్ది కనుక లేపేస్తావు. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏయో ఈ రాడ్లు ఎవరు ఎట్లా పోతే చాలా కట్టుకోండి. అమ్మో పైకి వెళ్ళాలి, ఇంకా ఇవి కనుక తీసేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి బదులు పెడతాం. అరేరే ఇవి రాడ్లేదే. అది ఇవి ఒకే కిందకి పెట్ట. అది లేపేస్తున్నా. అరేరే ఇక్కడ కొద్ది బొక్క పడ్డది, ఇంకా ఇది ఒక్కటి ఉంది, ఇవి కనుక తీసేద్దాం. చిన్నగా ఆగండి అంతా. సగం వరకు అయితే అయిపోయింది, మొత్తం ఇవన్నీ ఎగిరిపోయాయి. సార్ ఓ సార్, రైస్టార్ సార్ బయటికి రండి. వామ్మ ఆయన పిలుస్తుండు, ఏంటి పని అయిపోయింది అప్పుడే, ఒకసారి ఆగండి చూద్దాం ఇక్కడ నుంచి. ఓ మొత్తం సగానికి సగం లేచిపోయిందే. అమ్మయ్యా ఈ షింజాన్ గాడిది మొత్తం బిల్డింగ్ అయిపోయింది సార్, కొద్దిగా పని అయిపోయింది, మొత్తం అయిపోయింది ఇప్పుడు. సరే బాబు. గైస్ ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా ర్యాంపులు అయితే వస్తాయని చెప్పి. వీళ్ళైతే మంచిగా ఏదో స్ట్రక్చర్ అయితే వేసారు. ఈ స్ట్రక్చర్ పైన అయితే మనకి మొత్తం వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇప్పటిదాకా వీడియో చూసినట్టయితే మీకు కొద్దిగా నచ్చి ఉంటుంది, ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే చూపిస్తాం మీకు. మావయ్య ఏమన్నా చేపించావా నా కోసం? సూపర్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మన బొడ్డకారులు ఇలాగ వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాయి చూడండి. ఇలా వెళ్ళి ఇదంతా మన పార్కింగ్ చేసుకునే ప్లేస్ సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్, అసలు మావులేదు. అమ్మా ఏమన్నా ఉందా, పార్కింగ్ ప్లేస్ సూపర్గా ఉంది. అరే ఇంకొక ఫ్లోర్ కింద ఉంది. అరే మొత్తం 3 ఫ్లోర్లు ఫ్రెండ్స్, మీరు కింద కామెంట్ చేసి చెప్పండి ఈ ఫ్లోర్లలో ఏమేమి కార్లు పెడదామని చెప్పి. అబ్బా మనం ఒక పని చేద్దాం, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ పెట్టేసాం అనుకో, పైన ఫ్లోర్లో పెట్రోల్ బంక్, కింద ఫ్లోర్లో సర్వీసింగ్, ఈ ఫ్లోర్లో పార్కింగ్ చేద్దాం. అబ్బాబ్బా సూపర్గా చేశారు అసలు. అమ్మా మావయ్య థ్యాంక్ యూ సో మచ్. రే షించా నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తారా, నా ముద్దులల్లు నువ్వే కాబట్టి నీకే చేస్తా. రే డోరేమా నువ్వు బాధపడ, మాకు నీకు ఈ గ్యారేజ్లో నీకు సగం హక్కు ఉందిరా. హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. మావయ్య ఇప్పుడు చూడు నా కార్లన్నీ పార్క్ చేస్తా. ఫస్ట్ నా ఏది ఏం కార్ ఇది, ఓ మర్చిపోయినా, మస్టాంగ్ జీటీ కారు. ఈ మస్టాంగ్ జీటీని పార్క్ చేస్తా ఫస్ట్. ఒక్క నిమిషం వెనకకి వెళ్తానా. అది తలపేసుకొని. ఓ మావయ్య సూపర్గా ఉంది, అరే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. అబ్బాయి ఏమన్నా ఉందా, అరే అరే రే భలే ఉంది మన మస్టాంగ్ జీటీతో సుయ్యి సుయ్యి. ఇక్కడ ఏంటి స్పీడ్ బ్రేకర్లా కాదు, అరే భలే ఉంది. ఓ నా కొత్త పార్కింగ్ వచ్చేసింది, ఇది ఎక్కడ పార్క్ చేద్దాం? ఇది ఇక్కడే పార్క్ చేద్దాం. కరెక్ట్గా ఓకే పార్క్ చేసేసా. ఇప్పుడు నెక్స్ట్ కార్ తీసుకురాస్తా, సూపర్గా ఉంది అసలు. అయ్యయ్యో ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనపడుతుందో, పాత ఇల్లు కన్నా కొత్త ఇల్లే బాగుంది. అంటే పాత ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఈ ఇంట్లో నా కోసం సపరేట్గా గ్యారేజ్ చేశారు కదా, మరి ట్రైమ్ సూపర్గా ఉంది గ్యారేజ్. ట్రైమ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కారు ఈ బొడ్డ కారు, ఒరే డోరేమో నీ బొడ్డ కారే కదరా నీది. అవునరా షించాన్ ఇది నాదే, నువ్వు నీది ఖరాబ్ చేసుకున్నావు. అయితే డోరేమో అన్న మరి నువ్వు నువ్వే పెట్టుకో పైన. సరే షించాన్. అరే రే మామయ్య ఇది చాలా బాగుంది చూడటానికి కనుక ఇల్లు. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను, అది ఇంకెళ్ళిపోదాం పైకి. అరే డోరేమో నీకు డ్రైవింగ్ ఏ రాదు. దేశించాను దెబ్బలు పడితే నాకు వస్తుంది రా డ్రైవింగ్, చూడు ఇప్పుడు ఎలా ఎక్కిస్తారు.
డొక్కు కారు ఎక్కట్లేదు. ఎక్కట్లేదు ఈ డొక్కు కారు. ఆగరే శించాను, కాస్త వెనక నుంచి వస్తా. అరే ఇక్కడ ఎక్కింది ఏంటి? ఇప్పుడు చూడు, వెనక నుంచి వచ్చి స్పీడ్ గా ఎక్కిస్తా. రేషించాను పక్క జరుగు, లేకపోతే గుద్దేస్తా. రేషించాను మర్యాద చెప్తా, జరుగు రే జరుగు. ఈయన ఇట్లా కాదులే, గుద్దుతానే మాట వింటుడు. అదే ఒరే డోరే మరి నేను సంగతి చెప్తున్నా రే. మరి నేను చెప్పా కదా ఇందాకే. అమ్మో అమ్మో కొద్దిగా కింద పడతా. అరే రే అమ్మో అయ్యో అయ్యో, నాకు ఈ కార్ డ్రైవింగ్ చేయడమే రావట్లేదు. అమ్మ జాగ్రత్త ఉండాలి, ఈ కారుతో నేను నంబర్కిని అసలు ఎక్కట్లేదు. జాగ్రత్త, ఇక్కడెక్కడ ఇక్కడ దాచిపెట్టద్దు ఇంకా. సరే ఇక్కడ పార్క్ చేద్దాం, దాచేడదా అంటుందా. ఇప్పుడు ఇంక దిగిపోతా. అమ్మ ఎన్ని ఫ్లోర్లు ఇది? మొత్తం 3 ఫ్లోర్లు. పైన ఎట్లా పెట్రోల్ బంక్ పెట్టాల్సిందే. ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియోలో పెట్రోల్ బంక్ పెడదామా వద్దా అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు రే శించాన్ నా టైం మిషన్ తీసుకుపోతా, మళ్ళీ జరుగు. ప్రైమ్ మామయ్య థాంక్ యూ సో మచ్ మామయ్య, ఇంత చేసినందుకు మా కోసం. రే డోరేమన్ మీకు కాకపోతే ఇంకా ఎవరు ఇచ్చేస్తారా? సరే రే మామయ్య. రే శించాన్ జరుగు. అరే రే డోరేమన్ జరుగుతున్నా లేరా? జరగమంటే జరగవు గారు, తను తను తిను నువ్వు. అబ్బా అబ్బా రే డోరేమన్ సంగతి చెప్తా. నా టైం మిషన్ బాగానే ఎక్కేస్తుందిలే. ఒక్క కారే ఎందుకు ఎక్కట్లేదు? అయినా నేను దాన్ని తీయను కదా ఎప్పుడు. ఓన్లీ నా టైం మిషన్ ఒకటే తీస్తా. ఇది 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 ఇక్కడ పార్క్ చేస్తా. సూపర్, ఇప్పుడు అది సూపర్గా పార్క్ చేసేసా. ఇప్పుడు దిగికే వెళ్ళిపోదా. ఏ భలే ఉంది, కానీ ఈ రోడ్డుకి ఇంకా భలే కట్టారు వాళ్ళు. బిల్డర్స్ చాలా బాగా కట్టారు. అమ్మ బాబోయ్ అది సూపర్గా ఉంది. రేషించారు ఇప్పుడు నీ కారే ఇంకా. భలే భలే, ఇంకా నా బుడ్డ కారు ఒకటే ఉంది. ఈ బుడ్డ కారుని ఇంకా నేను తీసుకుపోయి లోపల పెట్టేస్తా. అసలుకి ఆ టయ్యతో సొప్ మీలో ఎవరికి ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి. అరే ఏంటి నా తలకాయ బయటికి వెళ్ళింది, ఏం కాదులేండి. ఫస్ట్ అయితే మనం కార్ని పార్క్ చేసేద్దాం. ఓ భలే భలే, సూపర్ సూపర్. ఇంకా అదే అది అయ్యో గుద్దేసా. అమ్మ స్క్రాచ్ రేట్ పర్లేదు, కాస్త అలవాటు కావాలి ఫ్రెండ్స్. అది ఇక్కడ పార్క్ చేసేస్తా. ఆగండి ఒక పని చేద్దాం, మన ట్రై మావయ్య కారుని తీసుకొస్తే ఎలా ఉంటుంది? ట్రై మావయ్య, ఓ ట్రై మావయ్య నీ కారు ఇవ్వా ఒకసారి. ఇన్ని చేసినోడు నా కారు ఎందుకు ఇయ్యాడు? ట్రై మావయ్య నీ కారు ఇవ్వా. రేషించాను దేనికిరా? అంటే అది అది పార్క్ పైన పార్క్ చేస్తా. రేషించాను ఫస్ట్ చెప్తున్నా, అది చాలా కాస్ట్లీ కారు. ఒకవేళ దానికి ఏదైనా కొద్ది స్క్రాచ్ పడ్డా నీ గుండు పగిలిపోయింది. ఏం కాదులే మామయ్య, ఈ అల్లుడి మీద నమ్మకం పెట్టుకోడు. ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మనం ఏ కార్ తీసుకురావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. వెళ్తుంది కారు. అది సూపర్. అమ్మో ఏంటి ఎక్కడికి ఎగిరిపోయింది? ట్రై మామయ్య దంచుతాడు. ఫ్రెండ్స్ ఈ వీడియోకి దేబల్లకు కొత్త వీడియోతో కలిసి దంచలేదు. బాయ్ బాయ్.